రైట్, ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ పోలీస్ శాఖలో తీవ్ర విషాదం నెలకొంది. సీనియర్ ఐపీఎస్ అధికారి విజిలెన్స్ డీజీ రాజీవ్ రతన్ కన్ను మూశారు. గుండెపోటుతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ ఈ ఉదయం తుది శ్వాస విడిచారు. రాజీవ్ రతన్ 1991 ఐపీఎస్ బ్యాచ్ కి చెందిన అధికారి. కిందటి ఏడాది మహేందర్ రెడ్డి డీజీపీగా పదవి విరమణ చేసిన సమయంలో కొత్త పోలీస్ బాస్ రేస్ లో రాజీవ్ రతన్ పేరు కూడా వినిపించింది. అయితే ఆ తర్వాత ఆయన విజిలెన్స్ డీజీగా ప్రమోషన్ పొందారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి ఆరోపణలపై విజిలెన్స్ డీజీ హోదాలో రాజీవ్ రతన్ విచారణ కూడా చేశారు. ఆయన ఇచ్చిన నివేదిక ఆధారంగానే ప్రభుత్వం జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసింది. మేడిగడ్డ వ్యవహారంపై ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డికి రాజీవ్ రతన్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చినట్లుగా సమాచారం. ఇంతలోనే ఆయన మరణ వార్త పోలీస్ శాఖను తీవ్ర విషాదంలోకి నెట్టింది. రాజీవ్ రతన్ మృతి పట్ల పలువురు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శివప్రసాద్, చెప్పండి. సో తెలంగాణ పోలీస్ శాఖలో తీవ్ర విషాదం అయితే నెలకొనిందని చెప్పాలి. సీనియర్ ఐపీఎస్ విజిలెన్స్ డీజీ రాజీవ్ రతన్ కన్ను మూసినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఆయన మరణం చాలా విషాదకరమైనటువంటిది. ఎందుకంటే చాలా సిన్సియర్ ఆఫీసర్ గా ఆయన చాలా కాలం పాటు పోలీస్ సర్వీస్ లో తన యొక్క సేవలు అందించారు. అంతేకాక తెలంగాణ ప్రభుత్వంలో కూడా వివిధ శాఖల్లో పనిచేశారు. చాలా మంచి ఆఫీసర్ గా ఆయనకి వీర ప్రతిష్టలు ఉన్నాయి. తెలంగాణ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ గా ప్రస్తుతం ఆయన పనిచేస్తూ ఉన్నారు. మంగళవారం ఉదయం తీవ్రమైనటువంటి గుండెపోటుతో ఆయన ఏజీ హాస్పిటల్కి తరలించారు. ఆయన్ని అక్కడ ఆయన మృతి చెందారు. అయితే ఈయన గతంలో అనేక రకాలైనటువంటి కీలకమైనటువంటి పదవులు ఆయన నిర్వహించారు. కరీంనగర్ ఎస్పీగా అలాగే ఫైర్ సర్వీసెస్ డీజీగా కూడా ఆయన పనిచేశారు. హైదరాబాద్ రెగ్యులేషన్ ఐజీగా, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా కూడా వివిధ హోదాల్లో పనిచేసినటువంటి ఆయన ఒక మంచి అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఇటీవల మేడిగడ్డ ప్రాజెక్టు కి సంబంధించి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ చేసినటువంటి సర్వే ఏదైతే ఉందో, ఏదైతే నివేదిక ఇచ్చిందో, ఆ నివేదిక ఇచ్చినటువంటి బృందానికి ఆయన సారథ్యం వహించారు. చాలా మంచి అధికారిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఆయన హఠాన్మరణం పట్ల ముఖ్యమంత్రి, ఇతర ప్రధానమైనటువంటి నేతలందరూ కూడా తీవ్రమైనటువంటి సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆయన మరణం పోలీస్ శాఖ తీరని లోటు అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన కుటుంబ సభ్యులకి తన తీవ్రమైనటువంటి ప్రగాఢ సానుభూతిని ఆయన తెలియజేశారు. చాలా గొప్ప అధికారిగా ఆయన పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. ఆయన హఠాన్ మరణం రాష్ట్ర పోలీస్ శాఖకి తీరని లోటుగా చెప్పుకోవచ్చు. గిరిజ, రాజీవ్ రతన్ మరణ వార్తని సాధారణంగానే చూస్తున్నారా, లేదంటే ఇతరత్ర ఏమైనా అనుమానాలతో పోలీసు ఏమన్నా దర్యాప్తు చేస్తున్నారా పోలీసులు? లేదు లేదు, అక్కడ ఏం లేదు. ఆయన కేవలం గుండెపోటుతోనే ఆయన తీవ్ర గుండెపోటుతో ఆయన మరణించారు. దీనికి సంబంధించి ఎటువంటి అనుమానాలకు కానీ ఎటువంటి కన్స్పిరసీకి కానీ తావులేనటువంటిది. ఇది న్యాచురల్ డెత్ అది, అండ్ ఆర్టిటెక్ కారణంగా ఆయన మరణించారు. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టాఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.